రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని గత రెండు దశాబ్దాల నుంచి విశాఖ నగర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం అలాగే విశాఖపట్నం నుండి ఎంపీ హరిబాబు గారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొస్తాం మేము అని చెప్పేసి తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈ రోజు నిన్న రాత్రి చూసినట్టయితే మన రాష్ట్ర కార్యదర్శి తోటి అలాగే హోమ్ మినిస్టర్ హోమ్ అఫైర్స్ తోటి జరిగిన చర్చల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇమ్మలేము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇది దుర్మార్గం, ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రమైన మనోవేదంతో ఉన్నారు. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, అలాగే ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఇటువంటి సందర్భంలో రైల్వే జోన్ కూడా విశాఖ కేంద్రంగా మేము ఇవ్వము అని చెప్పడం విభజన చట్టంలో పేర్కొన్న హామీల్ని తుంగలో తప్పడం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీని మీద బీజేపీ ఎంపీలు ఏ సమాధానం చెప్తారు విశాఖ ప్రజానికానికి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ప్రజాపతిని ఉత్తరాంధ్ర ప్రజాపతిని అందరూ కూడా రాజీనామా చేసి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం ప్రజా ఉద్యమంలో పాల్గొవాలి. ఆ రకంగా బలమైన ప్రజా ఉద్యమంలో నిర్మించడం ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పవచ్చు, ఆ రకంగా రైల్వే జోన్ సాధించుకోవచ్చు. అవసరమైతే గ్రామ గ్రామాలు తిరిగి విశాఖలో మొత్తం రైల్వే వ్యవస్థనే స్తంభింపజేసే విధంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమానికి ప్రజలందరినీ కూడా వామపక్షాలు సమీకరించి మహోద్యమం నిర్మిస్తాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వం తాలూకా మెడలు వంచైనా సరే రైల్వే జోన్ సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా